हाय अंडी, वेलकम टू मन चैनल। इप्पुडु मनं कोल्ड काफी हाट काफी एला तयार चेयालो चूद्दां। इप्पुडु ओक कप तीसुकोनी अंदुलो काचि चल्लार पेट्टिन पालु वेयाली। इप्पुडु दानिपैन ओक मूत पेट्टाली। एदैना ओक प्लेट पेट्टि मूसेयंडि, अदि फ्रिज लो पेट्टाली। ఒక బౌల్లో ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి, ఏదైనా కాఫీ పౌడర్। నేను బ్రూ పొడి వేసాను। తర్వాత అందులో 2 టీ స్పూన్ చక్కెర షుగర్ వేయాలి। ఇప్పుడు వేడి నీళ్ళు 2 స్పూన్స్ వేయాలి, హాట్ వాటర్, కాఫీ పొడి, చక్కెర, వేడి నీళ్ళు। ఆ మూడింటిని ఇలా బాగా కలపాలి। ఈ మిశ్రమాన్ని బాగా బీట్ చేయాలి। మనకి బీట్ చేయడానికి బ్లెండర్ తో ఫాస్ట్ గా అవుతుంది। బ్లెండర్ లేని వాళ్ళు విస్కర్ స్పూన్ ఏదైనా యూస్ చేయొచ్చు। నేను విస్కర్ యూస్ చేస్తున్నాను। స్పూన్ యూస్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది। బాగా బీట్ చేసిన తర్వాత చూడండి ఇలా క్రీమ్ లా వస్తుంది। ఇలా క్రీమ్ లా వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టిన మిల్క్ ని బయటికి తీయాలి। 2 గ్లాసెస్ ఐస్ క్యూబ్స్ మనం రెడీ చేసుకున్న పొడి ఐస్ క్యూబ్స్ అందులో గ్లాస్ లో వేసుకోవాలి। తర్వాత కోల్డ్ మిల్క్ ఫ్రిజ్ లో పెట్టాం కదా ఇందాక, ఆ మిల్క్ తీసి అందులో వేయాలి। ఇప్పుడు హాట్ మిల్క్, హాట్ మిల్క్ ఇంకో గ్లాస్ లో వేయాలి। ఇవి వేడి పాలు వేడిగా ఉన్నాయి। ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని రెండిటిలో వేయాలి। నేను రెండిటిలో 2 స్పూన్స్ వేసాను, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు। మిగిలిన మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు। పైన కాఫీ పొడి, చక్కెర వేయాలి కొంచెం। అది వేయాలి అనేం లేదు, మీ ఇష్టం, వేయాలంటే వేయొచ్చు లేకుంటే అట్లానే కలిపేయొచ్చు। మొత్తం మిశ్రమం బాగా పాలలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా। ఇది సేమ్ అలాగే మొత్తం కలిపేసుకోవాలి। మిల్క్ ఆ మిశ్రమం రెండు కలిసిపోవాలి। ఇప్పుడు వీటిల్ని కాఫీ కప్స్ లలో వేసుకుందాం। మీరు అలా తాగాలంటే అందులోనే తాగండి, కాఫీ కప్ లో అలవాటు ఉండే వాళ్ళు మాత్రం కప్ లో వేసుకోండి। కప్స్ లలో కాఫీ వేసిన తర్వాత పైన డెకరేషన్ కి మీ దగ్గర ఉంటే కాఫీ పౌడర్, చక్కెర, చాక్లెట్ సాస్, డార్క్ చాక్లెట్ ఏమైనా పైన డెకరేషన్కి వేసుకోండి। నేను ఏమీ వేయట్లేదు। ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కోల్డ్ కాఫీ హాట్ కాఫీ రెడీ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్। వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్। బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, నేను ఏమైనా వీడియోస్ పెడితే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి।